రకరకాల జంతువులు ఉంటాయి కదా అవి ఎట్లా అన్న మీరు మేనేజ్ చేయడానికి మీకు లైసెన్స్ ఉంటదా? అంత లైసెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా అన్ని మీరు మీడియా మీరు ఏమనుకుంటారంటే మేమే కరెక్ట్, మేమే కోర్ట్, మేమే తీర్పునిస్తాం, మేమే ఇన్స్టెంట్గా జడ్జిమెంట్ రాస్తాం అనుకుంటారు కదా. అనుకుంటారు అయినండి. ఒకరి మీద అభియోగం వేసేటప్పుడు ఎంత ఆధారాలు ఉన్నాయి, ఎంత నిరాధారాలు ఉన్నాయి అని కనుక్కోవాలి. నా ఫామ్ హౌస్లో జంతువులు సీజ్ అయినాయి అని చెప్పి ఎస్కపేరు ఫారెస్ట్ వాళ్ళని ప్రతి దానికి పర్మిషన్ ఉంది నా దగ్గర. సెంట్రల్ గవర్నమెంట్ పర్వేష్ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాను నేను. ఇవాళ మరి అన్నీ హ్యాపీగా ఉన్నాయి కదా. అంటే అంటే నేను అంటే ఇట్లా అడుగుతున్నాను ఏమనుకోకూడదు మీరు. గదేం షో కన్నా జంతువులను పెంచుకునేది. నువ్వు తాగుతావా? మందు అవుతావా? తాగన్నా. అసలు ఇప్పటివరకు లైఫ్లో తాగలే, తాగలే. పత్తాలు ఆడవు, ఆడ. నీకేమున్నాయి షోకులు? సిగరెట్ తాగుతావా? మంచి బట్టలు వేసుకుంటా, మంచి బట్టలు వేసుకుంటా. మరి 100 రూపాయల షర్ట్ వేసుకోవచ్చు కదా, 1000 రూపాయల షర్ట్, 2000 షర్ట్ ఎందుకు వేసుకుంటావు? ఈ ఉంగరం ఎందుకు పెట్టుకున్నావు? గొలుసు అంత దొడ్డుది ఎందుకు వేసుకున్నావు? షూస్ మంచిగా కనబడుతున్నాయి ఎందుకు వేసుకున్నావు? షోకు అంతే కదా, షోకే కదా. ఈ షోక్ వల్ల ఎవరికి నష్టం? షోకు. మరి నా షోకు వల్ల ఎవరికి నష్టం ఉంది? నాకు షోకు. జంతువులను పెంచాలి, జంతువులను కాపాడుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, నీళ్ళని కాపాడుకోవాలి, నదులను కాపాడుకోవాలి. నాకు ఇష్టము. నా ఫామ్లో దునియా చెట్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి. నాకు షోక్ అది. గోవులను పెంచాలి, గోమాతను రక్షించుకోవాలి. మీకేం నొప్పి అవుతుంది? ఆ షోకు పడితే మీకేం నొప్పి అవుతుంది? వీడు పాములోడు అంటారు, అవును భయ పాములోనే. నీకేం కష్టమైంది? కుక్కలోడు, అవును కుక్కలోనే. మీకేం కష్టమవుతుంది? జంతువుని ప్రేమిస్తే కూడా అట్లా అన్నప్పుడు కూడా ఇబ్బంది అనిపించదా? పాములోడు, కుక్కలోడు, ప్రవీణ్ అన్నప్పుడు కూడా ఇబ్బంది అనిపించదా? గాడిద ముండా కొడుకులు నోటికి వచ్చినట్టు మీరు బూతులు మాట్లాడకూరా? నువ్వు చూపియకు నీ ఛానల్లా. నచ్చకపోతే పిలువకి ఇంటర్వ్యూకి, కట్ చేసి ఏడికే క్లోజ్ చేద్దాం. నువ్వు నన్ను పిలిచినావు, నేను మాట్లాడిని. నన్ను 100 మాటలు అనొచ్చు. చనిపోయిన మా అమ్మని తిడతారు, పురుగులా వాడి చేస్తారు. చనిపోయిన వాళ్ళు భగవంతునితో సమానం, వాళ్ళని తిడతారు. ఆ తిట్టిన వాళ్ళ చీకోటి వల్ల వానికన్నా అన్యాయం జరిగిందా అని అడుగుతున్నా నేను. ఇంకా వేరే లాంగ్వేజ్ వస్తుంది, ఇంకా నువ్వు ఆపుతున్నావు నన్ను. నా జంతువులు, నా షోకు, నా ఇష్టం. మీకేంది నొప్పి? దానివల్ల మస్తు మంది పిల్లలు వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీస్ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు. ఫామ్లో ఎడ్యుకేషన్ అవుతుంది, ప్రకృతిని ప్రేమిస్తారు, జంతువులను ప్రేమిస్తారు. సరిపోదు. అచికోటి వల్ల ఇలా సమాజానికి ఏం ఉపయోగం అన్నావు? నన్ను చూసి కొందరు 100 మంది కుక్కలు పెంచుకుంటారు, ప్రకృతిని ప్రేమిస్తారు, చెట్లు పెంచుతారు, మొక్కలు నాటుతారు. ఈనబ్బా మొక్కలు నాటుతారు. ఒక్కడు మారితే సరిపోదా జీవితానికి? ఈ పాప లోకంలో ఒక్కడు మనం చూసి ఒక్కడు ఇన్స్పైర్ అయ్యి ఒక 4 మొక్కలు నాటితే సరిపోదా అని అడుగుతున్నా. సరిపోతుంది కదా? సరిపోతుంది. మరి వీఆర్ ఇన్స్పైరింగ్ సొసైటీ. ఓకే, సూపర్ అన్న. విషయం ఏంటంటే చికోటి ప్రవీణ్ క్యాసినో ఆడించక ముందు ఏం చేసేటాడు? టైల్ షాప్ ఉంటాయి, హోల్సేల్ టైల్స్. మీ నాన్నగారు కదా అది? మీ ఫ్యామిలీ అది మీరు మెయింటైన్ చేసిరా? అవును, నేను మెయింటైన్ చేస్తాను. దాంతో అది మంచిగా నడుస్తుండే అన్న? దాంతో మస్తు. సౌత్ ఇండియాలో #1 ఉంది క్యాస్ట్ ఐరన్. ఎందుకు ఇష్టపెట్టారు? అది లాస్ వచ్చింది ఏమన్నా? లాస్ అయినా మస్తు నడుస్తుంది. నాకు మా ఫ్యామిలీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండకపో, ఒక చోట కూర్చొని దాని చేయాలంటే నాతో కాదు. అట్లా 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 ఈ లైన్లో పడ్డాము. ఫస్ట్ ఆడి ఓడగొట్టినాము. ఆడి ఓడగొట్టినాక రూట్ దొరికింది కాబట్టి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసాం అన్న. ఇప్పుడు మంచి కార్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ, నిజమేనా? ఉన్నాయి, ఏదో ఉన్నాయి. ఏదో అని అంటే ఉత్త ఏమన్నా తిరణాల దొరికేటియా? కావు కదా, కావు కదా. ఈ షోకు ఇప్పుడు నీకు ఎట్లా షోకు, నాకు అట్లా షోకు. అరే వాచులు, నీకు ఉంగరాలు. ఇవాళ ఒకటికి ఇప్పుడు 5 లక్షల విస్కీ బాటిల్, 30 లక్షల విస్కీ బాటిల్ అవుతారు మెక్కెలని. మామూలు అదే విస్కీ ఇదే విస్కీ అంటే డిఫరెన్స్ ఉంటుంది. అట్లా ఓన్ షో కానికబ్బా. బట్టలు వేసుకునేటువంటి షో ఇప్పుడు 10,000 షర్ట్ ఉంటుంది, 1,00,000 షర్ట్ ఉంటుంది, 50 రూపాయల షర్ట్, 100 రూపాయల షర్ట్ ఉంటుంది. ఓన్ షో కాంది అలా. నైజాం కదా భయ్, నిజాం కదా. ఇదంతా జర షోకులు ఎక్కువ ఉంటాయి. ఓకే, రైట్. ప్రవీణ్ అన్న ఆపద ఉన్నది, కొంచెం ఆర్గనైజ్ కావాలి మాకు, అమౌంట్ ఇవ్వాలి పర్టికులర్గా అంటే మీకు దమ్ సరిపోకపోయినా కూడా ఇంకోళ్ళని అడిగిస్తారట. వాస్తవం అది? దేని గురించి? ఇబ్బంది ఉంటుంది, హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇబ్బంది, లేకపోతే హెల్ప్ చేయడానికి చూస్తా. రీసెంట్గా ఒక 15 లక్షలు ఒకరికి అడిగిచ్చారట. వాస్తవమేనా ఇది? అంత కాదు కానీ కొంచెం తక్కువ అమౌంట్ ఇప్పించింది. తక్కువైందా? తక్కువైంది. గుళ్ళకు కూడా ఎవరన్నా అడిగితే నాతోటి అయినంత, నాతోటి నా దగ్గరకు వస్తాయి కొన్ని కేసులు. ఏదో ఒక ఇష్యూస్ ఇద్దరు మధ్యలో ఉంటే పిలిచి సాల్వ్ చేసి గుళ్ళకో గోపురాలకో ఎవరికైనా ఇష్యూ ఉంటే వాళ్ళకే ఇచ్చేమంటాం. ఓకే, గుళ్ళ గోపురాలకు ఇస్తారా? చర్చిలకు, మసీదులకు ఇస్తారా? చర్చికి కూడా ఇస్తాం, మసీదుకి కూడా ఇస్తాను. నాకు వాళ్ళ మతం అంటే నాకేమి కోపం కాదు. నా మతాన్ని అనేటోళ్ళు ఎవడైనా కోపమే నాకు. బైరి నరేష్ ఉన్నాడు, బైరి నరేష్ ఈడు ఉన్నాడు అనుకో. చికోటి ప్రవీణ్ ఏం చేసి బైరీలు పెడతాడు? ఫస్ట్ బైరీలే పెడతాడు. ఫస్ట్ మార్చే ప్రయత్నం చేయవా? వాడా నాకు అవసరమే లేదు. సరే నీకు నచ్చలేదు కదా నువ్వు చెప్పే ప్రయత్నం చేయాలి. బైరీలు కొడతాను ఎంతవరకు కరెక్ట్? తప్పేం లేదు. మా దేవతలు కూడా ఆయుధాలు పెట్టుకొని తిరిగారు, అవసరం పడితే రాక్షసుల మీదకి ఆయుధాలు ఉపయోగించారు, అట్లనే మా చేతిలో ఉపయోగిస్తాం, తప్పేం లేదు. ఫస్ట్ థింగ్ బైరి నరేష్ అనే పాయింట్ నిజమా కాదా అన్ని పక్కన పెట్టండి. ఎవరైతే కోట్లాది మంది విశ్వసిస్తున్నారో నమ్ముతున్నారో వాళ్ళ మనోభావాలని కించపరిచే హక్కు ఎవరికి ఎవరి మీద లేదు. ఓకే ఫస్ట్ ఆ సంస్కారం నేర్చుకోవాలి. నేను డబుల్ పిహెచ్డి డాక్టరేట్ బొచ్చు భోషణం అని మాట్లాడతారు కదా, ఫస్ట్ ఆ సంస్కారం నేర్చుకోమని. ఎవరి మనోభావాలని కించపరిచే హక్కు ఒక్కరికి లేదు అనేది ఒక సంస్కారమే కదా. చెప్తారు కదా నేను డబుల్ పిహెచ్డి అది చేసిన అని చెప్పి, ఫస్ట్ ఇది నేర్చుకోమని. సంస్కారం నేర్చుకున్నాక తర్వాత వేరే విషయాలు మాట్లాడతాం. ఆ టాటర్లు ఏందన్నా ఇష్టం, షోకబ్బా అన్నిటికీ, ఇవన్నీ షోకే, టాటూలు షోకే.